మందరపల్లి గ్రామంలో ఉండే వీరయ్య తన భార్య సావిత్రి చనిపోవడంతో కూతురు చంద్రికకి తల్లి ప్రేమని అందించాలని హరిత అనే పేరుగల కూతురున్న మంగమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు. కూతుర్లు పెరిగి పెద్దవాళ్లై పెళ్లిడికొచ్చారు. అయినా చంద్రిక పట్ల సవతి తల్లి మంగమ్మ దౌర్జన్యం ఆగలేదు. సవతి చెల్లి కఠినత్వము మారలేదు. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న హరిత టీ తాగకుండా నేల మీద పోస్తుంది. ఏబే చంద్రిక, ఏం చేస్తున్నావే లోపల? ఉన్న పలంగా మా దగ్గరికి రావే. వంటగదిలో వంట చేస్తున్న చంద్రిక చేతిలో గరిట పట్టుకుని అలాగే వాళ్ల దగ్గరికి వచ్చింది. హరిత హాల్లో కింద పడిన టీని చూపిస్తూ, ఏంటిది, ఎలాగూ మీ అమ్మ చనిపోయింది, ఉన్న నా తల్లి ఎలాగూ నీకు తల్లి ప్రేమని పంచట్లేదు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకుని కావాలనే మా అమ్మ కాలి జారి పడాలని నువ్విలా చేశావు కదా. అయ్యయ్యో చెల్లి, నేనలా ఎందుకు చేస్తానో చెప్పు. అయినా ఇప్పటి వరకు టీ తీసుకొచ్చి నీకిచ్చే వరకు ఇక్కడ ఎలాంటి టీ మరక లేదు. నన్నమ్ము చెల్లి, నేను అమ్మని ఏం చేయాలనుకోలేదు. అమ్మ విలువ అమ్మని పోగొట్టుకున్న నాకు మాత్రమే తెలుసు. నీ సోది నాకెందుకే, తొందరగా ఇక్కడ క్లీన్ చేయవే అని చెప్పగానే చంద్రిక వెళ్లి తడిబట్ట తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంది. ఏమే తినడానికి టిఫిన్ ఏం చేస్తున్నావు? ఇంకా మొదలెట్టలేదు చెల్లి, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. ఉప్మా చేయనా? నీ మోహన్ లాగే ఉంటుంది, అదా వద్దే. ఇడ్లీ చేయనా? ఇడ్లీ ఉప్మా చేయవే, వెరైటీగా బాగుంటుంది. ఎలా చేయాలో తెలుసుకోవాలంటే హీరోయిన్ మీనా ఉంది కదా, తనని అడుగు చెప్తుంది అని చెప్పగానే చంద్రిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. రోజులు అలా గడుస్తుంటాయి. వీరయ్య గంతకి తగిన బొంత అన్నట్టుగా తన తాహతకు తగ్గట్టుగా సంబంధం చూసి మనోహర్ అనే మెకానిక్ తో చంద్రిక పెళ్లి చేశాడు. చంద్రిక కాపురానికి వెళ్తూ తండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. ఎడవకు తల్లి, అత్త మామల్లోనే అమ్మా నాన్నని చూసుకో, భర్తలోనే ఇతర బంధాలు కలుపుకో, అత్త మామ చెప్పినట్టు నడుచుకో తల్లి. అల్లుడు అలసిపోయి ఇంటికొచ్చి చిరాకు పడినా చిరునవ్వుతో కాపురం చక్కదిద్దుకో తల్లి. నువ్వు కూడా రా నాన్న. కాపురానికి పంపే కూతురుతో కలిసి అత్తారింటికి వెళ్లే సాంప్రదాయం ఇంకా రాలేదు తల్లి. అలాంటి సాంప్రదాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చాడు. తర్వాత సవతి తల్లి చెల్లి దగ్గరికి వెళ్లి వాళ్లని చూస్తూ దండం పెడుతూ, పిన్ని చెల్లి నాన్న జాగ్రత్త అని చెప్పేసి మనోహర్తో కలిసి కారులో కాపురానికొచ్చింది. అత్తరింట్లో అనకువగా ఉంటూ అన్ని పనులు చేస్తూ సమయానికి అత్తమామలకి టీలు టిఫిన్లు భోజనాలు పెట్టేది. భర్త మనోహర్కి మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెట్టేది. కూతుర్లా చూసుకుంటున్న కోడలు దొరికినందుకు అత్తమామలు సంతోషిస్తారు. అమ్మా నాన్నల్లా చూసుకుంటున్న అత్తమామలు దొరికినందుకు చంద్రిక ఆనందిస్తుంది. ఇంట్లో అత్త కోడలు కలిసిమెలిసి ఆనందంగా ఉంటే ఆ ఇంటి కొడుకు ఆ ఇంటి భర్త ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు ఎలాంటి గొడవలు రావు, వేరే కాపురమన్న ముచ్చటా రాదు, అసలు తలనొప్పంటే ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు మనోహర్ పరిస్థితి అంతే, తలనొప్పి అంటే ఏంటి అని అతనికి తెలీదు. చంద్రిక తల్లి కాబోతోంది. 3 నెలలు 5 నెలలు నిండిన తరువాత శ్రీమంతం చేసి పురుడు పుట్టింటి దగ్గరే చెయ్యాలని చంద్రికని తన దగ్గరే పెట్టుకుంటారు. చంద్రిక గర్భవతి కావడంతో ప్రాణం అలసటగా ఉంటుంది. దాంతో కాసేపు బెడ్ మీద పడుకుంది. అది చూసిన సవతి తల్లి మంగమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆవేశంగా బెడ్ దగ్గరికొచ్చి చంద్రిక జుట్టు పట్టుకుని గట్టిగా లాగుతూ బెడ్ మీద నుండి పైకి లేపుతుంది. ఏమే, మహారాణిలా పరుపు మీద పడుకున్నావేంటే? ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? వెళ్ళు, ఇంతకు ముందు ఈ ఇంట్లో నీ స్థానమేంటో ఇప్పుడు కూడా అదే అని కోపంగా విసురుతుంది. చంద్రిక కొంచెం తుళ్ళిపడి తనని తాను బ్యాలెన్స్ చేసుకుంది. కన్నీళ్లు కారుస్తూ, పిన్ని, ఇప్పుడు నేను గర్భవతిని, తల్లిని కాబోతున్నాను, అన్ని పనులు చెయ్యలేను పిన్ని. చూడవే, నువ్వు కడుపుతో ఉన్నా తల్లివవుతున్నా పని చేస్తేనే తిండి, పని చేయకపోతే మెతుకు కూడా తినలేవు.
గ్లాస్ మంచినీళ్లు కూడా తాగలేవు. ఏమాత్రం జాలి లేకుండా మాట్లాడుతున్న పిన్నిని ఏమనకుండా వంటగదిలోకి వెళ్లి సింక్లో ఉన్న గిన్నెల్ని కడిగేసింది. బయట బావి దగ్గరున్న బట్టల్ని ఉతికేసింది. ఇంతలో బయటికెళ్లి ఇంటికొచ్చిన హరిత అలసటగా ఉందని సోఫాలో పడుకుంది. అప్పుడే బట్టలుతికి లోపలికొచ్చిన చంద్రిక చేత కాళ్లు పట్టించుకుంది హరిత. చంద్రిక కన్నీళ్లు కారుస్తూ హరిత కాళ్లు పట్టింది. ఎందుకే ఏడుస్తావు? నా కూతురు కాళ్లు పట్టటం నీ అదృష్టం. ఆ కాళ్లే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు ఇంత అన్నం పెడుతున్నాయి, నీళ్లు పోస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా నవ్వుతూ కాళ్లు పట్టాలి గాని ఇలా ఏడుపు ముఖంతో కాదే చంద్రిక. అది కాదు పిన్ని, ఇలా కూర్చోలేకపోతున్నాను. మెత్తని సోఫా వేసి కూర్చోబెట్టనా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అని అరుస్తూ ఉంది మంగమ్మ. ఇంతలో బయటికి వెళ్లిన వీరయ్య ఇంటికొస్తాడు. అరుస్తున్న మంగమ్మ గొంతు వినిపించటంతో కిటికీ నుండి లోపలికి చూస్తాడు. గర్భవతి చంద్రిక చేత కాళ్లు పట్టించుకుంటూ నవ్వుతున్న హరిత, చంద్రికని తిడుతున్న మంగమ్మ కనిపించగానే వీరయ్యలో ఆవేశం కట్టలు తెంచుకుంది. పళ్ళు కొరుకుతున్నాడు. అతని కళ్ళు ఎరుపెక్కాయి. బావి దగ్గరున్న కర్రని తీసుకుని తలుపులు బద్దలు కొడుతూ ఇంట్లోకొస్తాడు వీరయ్య. అది చూసి మంగమ్మ హరిత ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కోపంగా, చంద్రిక కడుపుతో ఉందని మరిచి కాళ్లు పట్టించుకుంటావా? నువ్వు చెల్లివి, కడుపుతో ఉన్న కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలీదు, నువ్వొక తల్లివి అంటూ ఇద్దరిని బాగా కొట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేశాడు. ఒళ్లంతా వాతలు తేలి మంటలు మండుతున్న తల్లి కూతురు మంగమ్మ హరిత ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటారు. గర్భవతి కూతురు చంద్రికని మంచం మీద పడుకోబెట్టి విసనకర్రతో విసురుతూ అమ్మ కాబోతున్న కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తండ్రి వీరయ్య. మీర్జాపూర్ విలేజ్ లో ఉంటున్న సుభద్రకి ఇద్దరు కోడళ్లున్నారు. పెద్ద కోడలు అవంతిక, ధనవంతురాలు, పొగరుబోతు కోడలు. చిన్న కోడలు సుకన్య, పేదింటి కోడలు, సహనం ఉన్న కోడలు. అత్తగారి హోదాలో ఉన్న సుభద్ర మాత్రం తన ఇద్దరు కోడళ్లని సమానంగా చూసుకునేది. అది కోటేశ్వరురాలైన కోడలు అవంతికకి నచ్చేది కాదు. ప్రతిసారి తన పొగరుని డబ్బుని చూపించుకునేది. ఒక రోజున సుకన్యని పట్టుకుని, నువ్వు పేదదానివి, నేను కోటేశ్వరురాల్వి, నేను కప్పులో కాఫీ తాగుతాను, నువ్వు స్టీల్ గ్లాస్ లో టీ తాగాలి, నేను వెండి పళ్ళెంలో సన్నటి రైస్ తో 16 రకాల కూరలతో అన్నం తింటాను, నువ్వు మట్టి చిప్పలో మామిడి పచ్చడి వేసుకుని లావుగా ఉండే అన్నం తినాలి అని తన గొప్పలు గొప్పగా చెప్తూ తోటికోడలు సుకన్యని చీప్గా చూస్తూ ఉంది. అది వింటూ సుకన్య బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇంతలో వాళ్ల దగ్గరికి అత్త సుభద్ర వచ్చింది. అవంతిక, సుకన్య కూడా ఈ ఇంటి కోడలన్న విషయం మర్చిపోవద్దు. ఈ ఇంట్లో నీకెంత హక్కు అధికారం ఉందో సుకన్యకి అంతే ఉంది. మరో విషయం ఏంటంటే, ఈ ఇంటికి కావలసిన సరుకులన్నీ నేను తీసుకొస్తాను, అవే తినాలి. కాదు కూడదు అంటే నీ అమ్మ వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. నేను సుకన్య ఇంటి కోడళ్ళమైతే కావచ్చు, కాని నేను కోటేశ్వరురాలైన కోడల్ని, పేదరాలైన కోడలు సుకన్య. ఎందుకే సుకన్య, ఆ కోడల్ని చూసి అంతలా భయపడతావు? చెప్పిందల్లా చేస్తూ ఉంటావు. అది భయమని మీరనుకుంటున్నారత్తయ్య, నేను మాత్రం ఈ ఇంటి చిన్న కోడలిగా అది నా బాధ్యత అనుకుంటున్నాను. నువ్వు చాలా గొప్పదానివే. మీరు కళ్ళున్న గుడ్డి వాళ్ళత్తయ్యా, సుకన్య గొప్పది కాదు, పేదది. కట్టుకున్న చీర, పెట్టుకున్న పొట్టు, మెడలో వేసుకున్న పసుపు తాడు వీటికే గొప్పదైతే, లక్షల్లో చీర, కోట్లలో నగలు, వేలల్లో డిజైన్ బుట్లు పెట్టుకునే నేనేమవుతాను? ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సుకన్య. అత్త సుభద్ర అయిష్టంగా ముఖం పెట్టి, ఈ రోజు నువ్వు కొత్తగా ఏదేముంది కోడలా, ఎలాగో పొగరుబోతు కోడలివిగా. అంతేకాదత్తయ్య, కోటేశ్వరురాలైన కోడల్ని. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున పెరట్లో పూసిన గులాబీని పట్టుకుని చూస్తూ మురిసిపోతుంది సుకన్య. ఆహా, ఎంత అందంగా ఉన్నావే గులాబీ, నిన్నెన్ని రోజుల నుండి కాపాడుతున్నానో తెలుసా అంటూ
ఆ పువ్వుని తన తలలో పెట్టుకోవాలనుకుంటూ ఉండగా అక్కడికి కోటీశ్వరురాలైన కోడలు అవంతిక వచ్చింది. సుకన్య చేతిలో ఉన్న గులాబీని లాక్కొని, చూడు, ఇది పూసింది నువ్వు తలలో పెట్టుకుని మురిసిపోవడానికి కాదు, నా కాళ్ల కింద నలిగిపోవడానికి అంటూ గులాబీని కింద పడేసి కాలుతో నలిపేసింది. అది చూసి బాధతో సుకన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దూరంగా అత్త సుభద్ర నిలబడి రిచ్ అండ్ పూర్ కోడళ్ళని చూస్తూ ఉంది. దేవుడా, ఈ కోటీశ్వరురాలైన కోడలు పొగరు దించే సమయం సందర్భం ఎప్పుడో తండ్రి, దీన్ని భరించలేకపోతున్నా అంటూ దేవుణ్ణి వేడుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కోటీశ్వరురాలైన కోడలు అవంతిక తనకున్న నగల్ని పెట్టుకుని డబ్బుల్ని బెడ్ మీద పరుచుకుని ఆ డబ్బు మీద పడుకుంటుంది, సంతోషిస్తూ ఉంది. ఆ బెడ్ కి కొద్ది దూరంలో గోడ దగ్గర పేదింటి కోడల సుకన్య కన్నీళ్లు కరుస్తుంది. అదృష్టం అంటే నాదే, కోట్లాను కోట్ల రూపాయల డబ్బు నగలు కాకుండా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు. అవన్నీ నాకెందుకక్క, నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు చాలు. దురదృష్టం అంటే నీదే సుకన్య, చివరికి నీ పేరు కూడా పూర్ణేమే. ఇంత డబ్బు ఇన్ని బంగారు నగలు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఇక్కడ నేను చేసే పని లేనప్పుడు నేనుండటం కరెక్ట్ కాదక్క, నేను కిచెన్ లోకి వెళ్తాను. కిచెన్ అనేది మాలాంటి డబ్బున్న వాళ్ళమంటాం, నీలాంటి పేదవాళ్ళు వంట గది అని పిలవాలి, చెప్పాలి. ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సుకన్య. గది బయట నిలబడి అంతా వింటూ ఉంది అత్త సుభద్ర. అది నిన్ను బాధ పెట్టాలని అలా అంటుంది సుకన్య, నువ్వేం బాధపడకు. లేదత్తయ్య, అత్త మామల రూపంలో అమ్మ నాన్నలు బతికే ఉంటారని మీరు నిరూపించారు. నాలుగు రోజులు అలా గడిచిపోయాయి. అత్త కోడళ్ళు సుభద్ర సుకన్య మాట్లాడుకుంటున్నారు. కోడలా, కోటీశ్వరురాలైన కోడలు అవంతిక 2 రోజుల నుండి గదిని వదిలి బయటికి రావట్లేదు, ఏమై ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసత్తయ్యా, వెళ్ళి మీరే తెలుసుకోండి. డోర్ దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలుకుతుంది, కానీ ఆ గది నుండి బయటికి రావట్లేదు. ఏమైనా అంటే నేనే వస్తానంటుందే. ఆ మాట విని సుకన్య ఏం మాట్లాడలేదు. అలా పగలంతా గడిచిపోయింది. రాత్రి 11 దాటింది. నగలు లేని అవంతిక పాత చీర కట్టుకుని ఆకలి కడుపుతో దిక్కులు చూస్తూ కిచెన్ లోకొచ్చింది. ఒక ప్లేట్ లో అన్నం పెట్టుకుని తింటూ ఉంది. అనుకోకుండా వెక్కిళ్ళు పట్టి నీళ్లు తాగాలనుకుంది, చెయ్యి తగిలి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఆ చప్పుడుకు లేచిన అత్త కోడళ్ళు కంగారు పడుతూ ఇల్లంతా వెతుకుతూ కిచెన్ లోకొస్తారు. అక్కడ దొంగలాగా స్టీల్ ప్లేట్ లో అన్నం పెట్టుకుని తింటున్న అవంతిక కనిపించింది. నగలు లేక చీర బాగోలేక దీనంగా ఉన్న అవంతికని చూస్తారు, షాక్ అవుతారు. సుభద్ర నవ్వుతూ ఉంటుంది, అవంతిక తలదించుకుంటుంది. ముందుగా అన్నం తిను కోటీశ్వరురాలైన కోడలా, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సుభద్ర వెళ్లి సోఫాలో కూర్చుంది. సుకన్య దగ్గరుండి అవంతికకి అన్నం పెట్టింది. చాలా రోజులకి అవంతిక కడుపు నిండా అన్నం తింటుంది. అరగంట తర్వాత అవంతిక సుకన్య ఇద్దరు కలిసి హాల్లోని సోఫా దగ్గరికి వస్తారు. కోటీశ్వరురాలైన కోడలు, ఈరోజు దొంగల అన్నం తినే పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? చేతిలో డబ్బుందని షేర్ మార్కెట్ లో పెట్టాను, అది మొత్తం పోయింది. తర్వాత నా స్నేహితురాలని నమ్మి షూరిటీ పెట్టాను, వాళ్ళు కనిపించకుండా పారిపోయారు. దాంతో ఇప్పుడు నేను కూడా పేదింటి కోడల్నే అంటూ బాధపడింది. తర్వాత సుకన్య పట్ల తను ప్రవర్తించిన తీరు తలుచుకుని బాధపడింది. మన్నించమని సుకన్యని వేడుకుంది.